టిఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరమిలో కోటీశ్వరులు షోకు మంచి ఆదరణ లభిస్తోంది ఈ షోకు వారం రేటింగ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు మరింతగా షోపై ఆసక్తి పెంచేందుకు గాను స్టార్స్ ను రంగంలోకి దించుతున్నారు మొదటి రెండు ఎపిసోడ్స్ లో ఎంటిఆర్ తో పాటు రామ్ శరణ్ పాల్గొన్నారు ఆ రెండు ఎపిసోడ్స్ కు మంచి ఆదరణ దక్కింది ఆ తర్వాత కొరటాల శివ మరియు రాజమౌళిలో ఈ షోకు గెస్ట్ లుగా వచ్చారు గెస్ట్లు వచ్చిన ఎపిసోడ్స్ కు మంచి రేటింగ్ దక్కుతోంది అందుకే రెండు వారాలకు ఒకరిని చొప్పున గెస్ట్ లుగా తీసుకువచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం షో మంచి రేటింగ్ ను దక్కించుకుంటున్న ఈ సమయంలో దసరా ప్రత్యేక ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ తో షో మరింత పండుగగా కానుంది మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఎన్టీఆర్ మహేష్ బాబుతో షూటింగ్ ను పూర్తి చేశారు ఆ విషయాన్ని షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించలేదు కానీ కొన్ని పిక్స్ మాత్రం లీక్ అయ్యాయి దసరాకు ఖచ్చితంగా ఎవరో మీలో కోటీ మహేష్ బాబు సందడి చేయడం ఖాయమంటూ తెలిపంది ఇక ప్రభాస్ను కూడా రంగంలోకి దించేందుకు గాను ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఎన్టీఆర్ తనకు ఉన్న పరిచయం మరియు సాన్నిహిత్యంతో ప్రభాస్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది ఇలాంటి షోలో ప్రభాస్ ఎక్కువగా కనిపించేందుకు ఆసక్తి చూపించడు కానీ ఎన్టీఆర్ వంటి స్టార్ హోస్ట్ చేస్తుండటంతో పాటు దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్న గేమ్ షో కారణంగా ఈ షోకు ప్రభాస్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ప్రభాస్ ఒకవేళ సమయం ఇస్తే స్పీడ్గా ఎన్టీఆర్ మరియు ప్రభాస్లతో ఎపిసోడ్ను చిత్రీకరించబోతున్నారట అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రముఖ టీవీ ఛానల్ వారు మొదలు పెట్టారని తెలుస్తోంది ఎన్టీఆర్ మరియు ప్రభాస్లు షోలో కనిపిస్తే గేమ్ కలిసి ఆడితే ఆ ఎపిసోడ్కు ఏ స్థాయిలో రేటింగ్ ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఆయన డేట్లు లభిస్తాయా అంటూ ఇప్పటికే ఆయనతో సినిమాలు కమిట్ అయిన దర్శక నిర్మాతలు చేస్తున్నారు కనుక ఆయన ఈ షోకు కాస్త సమయం కేటాయిస్తాడా అంటే కొందరు మాత్రం అనుమానమే అంటున్నారు మరికొందరు మాత్రం ప్రభాస్ ఈ కనుక ఖచ్చితంగా అతడిని అడిగితే ఒప్పుకుంటాడు అనుకుంటున్నారు మహేష్ బాబును దసరాకు తీసుకురాబోతున్నారని ఇప్పటికే తెలుస్తోంది ఇక ప్రభాస్ ఒప్పుకుంటే ఆయన ఎపిసోడ్ దీపావళికి లేదా సంక్రాంతికి వచ్చి